బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలింది టీడీపీలో కీలక నేత అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి మరొకసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు అది కూడా ఫార్టీ వన్ ఏ కింద పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే కొన్ని కొన్ని అంశాలు చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేది ఈ ఘటనకు బట్టి అర్థమవుతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఏంటి అసలు ఏ విషయంలో నోటీసులు ఇచ్చారు అచ్చెన్నాయుడు గారికి అంటే తాజాగా మొన్న జరిగిన వివాదం అందరికీ తెలుసు నంది విగ్రహానికి సంబంధించి అంటే ఇందులో అచ్చెన్నాయుడు గారు చేసిన తప్పేంటి అనేది కూడా చాలామంది చెబుతున్నమాట ఎందుకంటే సంత బొమ్మాలి పాళేశ్వర స్వామి ఆలయంలో చెట్టు కింద ఖాళీ స్థలం ఉంది ఖాళీగా ఉంది అని చెప్పి అదే ప్రదేశంలో ఉన్న నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఏం చేశారంటే దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ దిమ్మ మీద ప్రతిష్ఠించారు దాని మీద వైఎస్ఆర్సీపీ చేసిన హడావుడి ఏంటి అందరికీ తెలుసు దాని మీద అభ్యంతరం వ్యక్తం చేయడం ఆ ఫుటేజ్ని కూడా సీసీ ఫుటేజ్ని వాళ్ళు ఎలా బయట పెట్టారు టీడీపీ నాయకులు అనేది అంతా చూపించడం మీద స్థానిక వీఆర్ఓకి కంప్లైంట్ చేయడం ఇదంతా జరిగింది దాని మీద ఆల్రెడీ పదహారు మంది మీద సంత బొమ్మాలి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ దీనికి అచ్చెన్నాయుడు గారికి లింక్ ఏంటి దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు గారికి నోటీసులు ఇవ్వడం ఏంటి అది కూడా ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడం ఏంటి ఇదే ఇక్కడ ఒక కీలకమైన ట్విస్ట్ అనమాట అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా అచ్చెన్నాయుడు గారిని కలిశారు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్ అంటే ఆ అచ్చెన్నాయుడు గారిని కలిసిన తర్వాత ఈ విగ్రహాన్ని ఎందుకు అక్కడ పెట్టారు అనే దాని మీదే కొన్ని అనుమానాలు వ్యక్తం ఆ నేపథ్యంలోనే ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు విచారణకి హాజరు కావాలి అని కూడా కోరినట్లు చెబుతున్నారు అంటే ఒక చిన్న ఇష్యూ అనేది వాస్తవానికి ఇక్కడ చెబుతున్నమాట కానీ కంప్లైంట్ ఈ చిన్న ఇష్యూ మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు ఇమీడియట్గా ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ జారీ చేశారు మరి పోలీసులు ఏదైతే హాజరవుతారా విచారణకు తర్వాత ఏం జరుగుతుంది ఈ కేసు అక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాల్సి అంశం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి